హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, మీరు చాలామంది అజియో యాప్లో షాపింగ్ అయితే చేస్తుంటారు కదా. సో ఈ అజియో యాప్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్కి ఎలా కొనాలో నేను ఇవాళ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే తక్కువ ప్రైస్ కంటే ఎంతవరకు అంటే ఎంత మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే వస్తుందో ఆ ప్రోడక్ట్ మీద అంత మ్యాక్సిమం డిస్కౌంట్ మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇది మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది, చాలా మనీ అయితే మీకు సేవ్ అవుతుంది ఈ ట్రిక్ ద్వారా. సో ఇది మీకు కొంతమంది తెలిసే ఉండొచ్చు, బట్ తెలిస్తే వీడియో స్కిప్ చేయొచ్చు. అయినా చూడండి, ఎండ వరకు తెలిసే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ప్రజెంట్ అయితే అజియో యాప్లో మనకి బిగ్ బోల్ సేల్ అయితే జరుగుతుంది అనమాట. సో బీబీఎస్ అనేసి అక్కడ ఒక మార్క్ ఇచ్చేసాక ఒక ప్రైజ్ మార్క్ అయితే ఇస్తున్నారనమాట ప్రతి ప్రోడక్ట్కి. అంటే ఒక ప్రోడక్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ షర్ట్ వచ్చేసరికి అక్కడ 900 చేంజ్ ఉంది కదా. సో అక్కడ బీబీఎస్ అని చెప్పేసి 500 చేంజ్కి అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ డైరెక్ట్గా మనం ఆ ప్రోడక్ట్ డైరెక్ట్గా ఓన్లీ ఆ షర్ట్ ఒకటి పర్చేజ్ చేసామనుకోండి, సో మనకు ఆ బీబీఎస్ ప్రైజ్ అయితే రాదనమాట. ఈ యాక్చువల్ ప్రైజే మనం పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఆ బీబీఎస్ ప్రైస్కే ఎలా కొనాలో నేను అయితే చెప్తాను. అలాగే సింగిల్ షర్ట్ అనమాట, సింగిల్ షర్ట్ అటువంటి బీబీఎస్ ప్రైస్కి ఎలా కొనాలి, లేదా ఈ బీబీఎస్ అనేది లేకపోయినా సరే, అంటే బిగ్ బోల్ సేల్ అనేది కొన్ని రోజులే ఉంది, 19th వరకు అనుకుంటా ఉంది. సో తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటాయి ప్రైజెస్. సో నార్మల్గా ఉన్నప్పుడు కూడా మీకు ఎక్కువ డిస్కౌంట్ వచ్చేలా ప్రొడక్ట్స్ ఎలా పర్చేస్ చేయాలో చెప్తాను. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, మనీస్ ఎలా సేవ్ అవుతుంది. సో వీడియో నెల వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఆ షర్ట్ అయితే మనకు ప్రైజ్ ఒరిజినల్ ప్రైస్ 900 చేంజ్ అయితే ఉంది. బట్ నేను ఆర్డర్ చేసింది అయితే 500 చేంజ్ అయితే వచ్చింది అనమాట నాకు, నేను ఆర్డర్ చేసిన తర్వాత. సో నేను ఓన్లీ 500 చేంజ్ పే చేస్తే సరిపోతుంది ఆ ఒక్క షర్ట్కి. సో ఇంకేం పే చేయని అవసరం లేదు అనమాట ఎక్స్ట్రా అమౌంట్ అయితే. సో ఆ విధంగా తక్కువ అమౌంట్కి ఎలా మనం ఆర్డర్ చేసుకోవాలో చెప్తాను. సో దీనికోసం ఈ విధంగా చెప్తే అర్థం కాదు కాబట్టి స్క్రీన్ రికార్డింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, అజియో యాప్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు నేను ఒక షర్ట్ని అయితే ఆల్రెడీ బ్యాగ్లోకి అయితే యాడ్ చేసుకున్నాను కార్ట్లోకి. సో చూడొచ్చు ఇదే అనమాట. సో ఇది ప్రజెంట్ 924 రూపీస్ ఉంది కదా. సో ఇది ప్రజెంట్ మనం ఇలా డైరెక్ట్గా పర్చేజ్ చేసామనుకోండి పెద్దగా మనకి బెనిఫిట్ అయితే ఉండదు అనమాట. చూడొచ్చు ఇలాగే డెలివరీ కూడా పడుతుంది అనమాట, డెలివరీ ఛార్జెస్ కూడా. అదే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీతో ఇది మనం కనుక షాపింగ్ చేసామనుకోండి, సో ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో చూడొచ్చు అప్లై కూపన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ మనకి పెద్దగా కూపన్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ షర్ట్ ఏదైతే యాడ్ చేసుకున్నారో, షర్ట్ అనే కాదు ఇంకా వేరే ఏదైనా అనమాట, మీరు షూస్ యాడ్ చేసుకుంటే షూస్ లేదంటే ప్యాంట్స్ ఏమైనా సరే, సో మీరు ఏదైతే యాడ్ చేశారో దానికి సంబంధించిన బ్రాండ్ లేదా కేటగిరీ ఉంటుంది కదా. సో ఆ కేటగిరీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ క్యూన్స్ అవెన్యూ అని ఉంది కదా ఫ్రెండ్స్, క్యూన్స్ అవెన్యూ అని కనిపిస్తుంది కదా, KUONSAVENUE. సో ఇక్కడ ఉంది కదా. సో దాన్ని అయితే ఇక్కడైతే సెర్చ్ చేయండి మీరు. సో ఆ బ్రాండ్ ఏదైతే బ్రాండ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని సెర్చ్ చేసి దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ని అయితే కార్ట్లోకి యాడ్ చేయాలన్నమాట. సో చూడొచ్చు నేను అక్కడ అయితే సెర్చ్ చేస్తున్నాను. సో క్యూఎన్స్ అవెన్యూ ఇన్ షర్ట్స్ ఫర్ మెన్ అని సెర్చ్ చేసాను చూడొచ్చు. సో ప్రజెంట్ చూడండి షర్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కూడా ఏదో ఒక బ్రాండ్ సెర్చ్ చేస్తారు కదా, సో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ వస్తాయి కదా. సో కొన్ని షర్ట్స్ని అయితే ఇక్కడ యాడ్ టు బ్యాగ్ మీద క్లిక్ చేసి సైజ్ సెలెక్ట్ చేసుకుని ఇలా యాడ్ చేయండి కార్ట్లోకి. సో అలా నేను ఒక 3-4 షర్ట్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడొచ్చు. సో ఏమైనా సరే యాడ్ చేయొచ్చు అనమాట. సో నేను కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో చూడండి యాడ్ చేశాను. సో ఇంకొక షర్ట్ అయితే యాడ్ చేస్తున్నాను చూడొచ్చు, యాడ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ బ్యాగ్లోకి వెళ్తున్నాను చూడొచ్చు. సో చూడొచ్చు ఇప్పుడు అయితే మనకి 5000 రూపీస్ వరకు టోటల్ అమౌంట్ అయితే ఉంది కదా. సో 5000 రూపీస్ అయితే అవుతుంది మొత్తం ఇవన్నీ కొనడానికి. ఇక్కడైతే అప్లై కూపన్ మీద ట్యాప్ చేయండి సెలెక్ట్ మీద. సో చూడొచ్చు ఇప్పుడు స్నాప్ అని చెప్పేసి ఒకటి అయితే మనకు అప్లై అవుతుంది, అందులో మనకి 1700 రూపీస్ వరకు మీరు అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట దీని మీద. సో చూడొచ్చు అప్లై కూపన్ మీద ట్యాప్ చేయండి దీని మీద. సో చూడొచ్చు ఇప్పుడైతే మనకి షర్ట్ ఇందాక ఎంత ఉంది, 900 చేంజ్ ఉంది కదా, ఇప్పుడైతే 619కి అయితే వస్తుంది అనమాట. అలాగే మిగిలిన షర్ట్స్ అన్నిటికీ మీద కూడా ఇదైతే ఈ స్నాప్ అనేది అయితే అప్లై అయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మీకు 619కి వస్తుంది అనమాట. బట్ అన్నీ ఆర్డర్ చేయాలి మీరు చెప్తాను, తర్వాత మనం క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడైతే కన్ఫర్మ్ ఆర్డర్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత చూడొచ్చు ఆర్డర్ కన్ఫర్మేషన్ అని అడుగుతుంది. సో ఇక్కడ కిందకి ట్రాక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టాను, ఇంకా ప్లేస్ ఆర్డర్ మీద ట్యాప్ చేశాను. సో ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. సో చూడొచ్చు ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కంటిన్యూ షాపింగ్ మీద క్లిక్ చేయండి, అకౌంట్లోకి వచ్చి ఆర్డర్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారంటే మీరు ఏదైతే షర్ట్ కావాలనుకుంటున్నారో ఆ షర్ట్ అయితే ఉంచి మిగిలినవన్నీ క్యాన్సిల్ చేసేయండి. సో చూడొచ్చు ఇది మనకు కావాల్సింది కదా. సో ఈ థర్డ్ ఏదైతే ఉందో అది మనకు కావాలి, మిగిలినవన్నీ క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. క్యాన్సిల్ మీద క్లిక్ చేసి ఓకే మీద ట్యాప్ చేయండి. సో రీజన్ వచ్చేసరికి రాంగ్ సైజ్ ఆర్ కలర్ ఆర్డర్ ఏదో ఒకటి పెట్టాను అనమాట, ఏదైనా పెట్టవచ్చు నో ప్రాబ్లం. సో రాంగ్ సైజ్ అని చెప్పేసి పెట్టాను. అలాగే నెక్స్ట్ ఇంకొకటి కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో చూడొచ్చు ఇలా క్యాన్సిల్ చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి కదా. సో ఇవి కూడా
క్యాన్సిల్ అయితే చేసేస్తున్నాను. సో ఓకే ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంక ఇంకొకటి, సో ఇది కూడా క్యాన్సిల్ అయితే చేసేస్తున్నాను చూడొచ్చు. సో క్యాన్సిల్ చేసేసాను. సో ఫ్రెండ్స్ ఒకేసారి ఎక్కువ క్యాన్సిలేషన్స్ చేయడం వల్ల ఇక్కడ చూడొచ్చు ఇది ఒక కరెంట్లీ ప్రాసెస్ అని వస్తుంది అనమాట. సో ప్రోగ్రెస్లో ఉందని వస్తుంది. సో ఇదైతే రిక్వెస్ట్ వెళ్ళినట్టు ప్రోగ్రెస్లో ఉందని వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్కి రండి. సో చూడొచ్చు ప్రజెంట్ అయితే 692 రూపీస్, ఇంకొకటి 629 ఉంది. సో ఇక్కడ పెద్దగా ప్రాబ్లం అయితే లేదు, ఈ రెండు విడివిడిగానే వస్తాయన్నమాట. సో ఇన్ కేస్ ఇలా క్యాన్సిల్ చేసినప్పుడు అవ్వకపోయింది అనుకోండి, సో ప్రోడక్ట్ వచ్చినప్పుడు మీరు ఒకటే తీసుకోండి అనమాట, ఇంకొకటి అవసరం లేదని చెప్పండి, వాళ్ళైతే తీసుకెళ్ళిపోతారు డెలివరీ పర్సన్. సో దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మీరు కనుక ఇలా వెంటనే చేయకుండా కొద్దిగా టైం తీసుకుని చేశారనుకోండి అన్నీ కూడా మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోతాయి. సో నేనైతే వెంటనే ఆర్డర్ చేసి వెంటనే క్యాన్సిల్ చేయడం వల్ల కొద్దిగా ఎలా అయితే టైం పడుతుంది మనకు నాకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడానికి. సో అందుకే మీరు ఏం చేస్తారంటే మొత్తం అన్నీ ఆర్డర్ చేసేయండి, ఒక 5000 రూపీస్ వరకు ఆర్డర్ చేసేయండి. చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగో లేదంటే మార్నింగ్ చేశారనుకోండి, ఈవినింగో లేదంటే ఆ తర్వాత రోజైనా క్యాన్సిల్ చేయండి అనమాట. సో మీకు ఇదైతే ఈ 690 రూపీస్కి ఇదైతే వస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్. మిగిలినవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి చూడొచ్చు, అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. సో చూడొచ్చు క్యాన్సిల్ అయిపోయి అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది చూడొచ్చు. కన్ఫర్మ్డ్లో మనకు ఒకటే ఉంది. సో ఇదొకటి అనమాట, ఇది కూడా క్యాన్సిల్ అయిపోద్ది, మీరైతే టెన్షన్ పడడం అవసరం లేదు. సో ఇదనమాట ఈ విధంగా ఆర్డర్ చేసిన తర్వాత అయితే మిగిలిన క్యాన్సిల్ చేసి మీకు ఏం కావాలో అది అయితే ఉంచుకోండి. సో మీకు తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోకి ఉన్న అడగల సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. I'm going crazy.